మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అకాసో V50X యాక్షన్ కెమెరా. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామో మీకు కెమెరా నేమ్లోనే మనకు అర్థమైపోతుంది. సగం యాక్షన్ కెమెరా ఇది అండర్ వాటర్లోను అండ్ బైక్ మోటో వ్లాగింగ్ చేయడం కోసం అండ్ కార్ డాష్ కెమెరా లాగా ఎన్నో రకాలుగా యూజ్ చేయొచ్చు ఈ యాక్షన్ కెమెరాని. ఈవెన్ మనం ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఈ కెమెరాని యూజ్ చేయొచ్చు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను 110,000 కేటగిరీలో మనకి ఈ 3 కెమెరాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ బడ్జెట్ కేటగిరీలో. ఒకటి Y4K అండ్ Firefly 8SC అండ్ దిస్ అకాసో V50X అనమాట. అకాసో V50 సిరీస్లో ఇది థర్డ్ది. ఇది యాక్చువల్గా దీనికంటే ముందు రెండు ఉన్నాయి. అది అకాసో V50 Pro అండ్ V50 Elite అనేది దీనికంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, 12,000-13,000 రేంజ్లో ఉంటాయి. దాంతో కంపేర్ చేస్తే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఈ కెమెరాలోనే చాలా బాగుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను చాలా రివ్యూస్ చూశాను అండ్ చదివాను అండ్ ఒకరి దగ్గర కూడా చూశాను అనమాట. అందుకే నాకు ఈ ఫోటో క్లారిటీ అండ్ వీడియో క్లారిటీ అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది చాలా బాగా నచ్చింది దీంట్లో. గోప్రో కొనాలనుకుంటే మనకి more than 25,000 నుండి 8 series నుంచి మనం ఏమైనా చూసుకోవాలనుకుంటే దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్గా మనం తీసుకోవచ్చు. దీంట్లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవేంటివో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిన తర్వాత మనం ముందు చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసి దీని పనితనం ఏందో కూడా మనం చెక్ చేద్దాం. యాక్చువల్గా న్యూ ప్యాకింగ్ ఇది, ఓల్డ్ ప్యాకింగ్ అయితే నేను దాన్ని కూడా చూపిస్తాను. నేను దాన్ని కూడా అన్బాక్స్ చేశాను. యాక్చువల్గా ఆ ఓల్డ్ ప్యాకింగ్ అనేది ఎలా ఉందో కూడా నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏది డిఫరెన్స్, ఏది న్యూ ఓల్డ్ స్టాక్, ఏది న్యూ స్టాక్ అనేది మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. అయితే దీని సైడ్ ఇక్కడ చూద్దాం ఏమున్నాయో. 4K 2.7K 1080p అండ్ ఆ రిజల్యూషన్స్తో మనం వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిజల్యూషన్కి మన ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అండ్ 20 MP 12 MP 10 MP 8 MP 5 MP మనం అనేది ఫొటోస్ అని తీసుకోవచ్చు. అండ్ అడ్జస్టబుల్ వ్యూ యాంగిల్ అంటే మనం దగ్గర 90 degrees నుంచి 170 degrees దాకా మనం డిఫరెంట్ యాంగిల్స్లో వీడియోని రికార్డ్ చేయొచ్చు అండ్ ఫొటోస్ తీయచ్చు. 2-inch IPS LCD డిస్ప్లే ఉంటుంది, అది టచ్ స్క్రీన్ అనమాట. అండ్ వైఫై ఎనేబుల్డ్ ఉంటుంది, మనం దాని త్రూ మనం ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అకాసో గో యాప్ త్రూ ద్వారా. అండ్ 131 feet వరకు వాటర్ రెసిస్టెంట్ ఉంది. అంటే కెమెరా ఇట్ సెల్ఫ్ అనేది వాటర్ రెసిస్టెంట్ కాదు, దానికి పైన ఒక క్యాప్ ఉంటుందన్నమాట. దాన్ని పెట్టుకొని మనం అండర్ వాటర్లో వీడియో షూటింగ్ అనేది చేయొచ్చు. 4K ఎడిషన్ అని అంటున్నారు కదా, అంటే నేటివ్ 4K అంటే రియల్ 4Kకి డిఫరెన్స్ ఉంటుందండి. రియల్ 4K కంటే నేటివ్ 4K అనేది ఇంకో కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ఒక రిమోట్ కంట్రోల్ కూడా మనకి ఇస్తారు. అది మనం హ్యాండ్కి వాచ్ లాగా వేసుకొని దాన్ని మనం ఫొటోస్ అండ్ వీడియోస్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా అకాసో గో అనే యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా, బ్యాక్ సైడ్ కూడా మనకి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ప్యాకింగ్ అయితే నార్మల్గానే ఉంది, అంత ప్రీమియం క్వాలిటీ ఇలాగే ఏం లేదు, నార్మల్ ప్యాక్ చేసేటట్టుగానే ఉంది. అంటే బాక్స్ లోపల ఏం లేదు, ఇది ఒకటే ఉంది. స్టార్టింగ్ కెమెరా కనిపిస్తుంది మనకి. దీని కెమెరాని పక్కన పెడదాం, దీంతోపాటు ఇంకా ఏమొచ్చాయో లోపల చెక్ చేద్దాం. కెమెరా అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంది. ఇదే చెప్పాను కదా మనకి వాటర్ ప్రూఫ్ కేస్ వస్తుందని చెప్పి. చూడండి రబ్బర్ గ్రిప్ ఇచ్చి దీన్ని లాక్ చేశారు. చాలామంది తెలియకుండా పీకర్స్ ఉంటారు, అలా కాదు. దీనికి ఇక్కడ ముందు పిన్స్ ఉన్నాయి కదా, దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం దీనికి ప్లేస్ దొరుకుతుంది బయటికి రావడానికి. ఈ రకంగా తీసేయాలి. లోపల ఇంకా చాలా యాక్సెసరీస్ ఉన్నాయి, అవి ఏవేమిటియో చెక్ చేద్దాము. ఎందుకంటే ఇదే ప్రైస్ కేటగిరీలో ఉన్న కెమెరాస్కి ఇలాంటి యాక్సెసరీస్ అనేది ఏ బ్రాండ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. దీంతో కంపేర్ చేసుకుంటే మనం Y4K కెమెరా ఉంది రెడ్మీ వాళ్ళది, దాంట్లో అసలు ఏది ఈవెన్ వాటర్ ప్రూఫ్ కేస్ కూడా ప్రొవైడ్ చేయడు. అందుకే ఆ బడ్జెట్లో నాకు అది చాలా ఎక్కువ అనిపించింది. కనీసం 10,000 తీసుకున్నప్పుడు ఆ కనీసం అవన్నా ప్రొవైడ్ చేయాల్సింది. ఇదొకటి అకాసో క్లబ్ అనమాట. ప్రోడక్ట్ వారంటీ ఎక్స్టెన్షన్ అండ్ నెక్స్ట్ పర్చేస్ మీ 50% ఆఫ్ ఫ్రీ ట్రయల్ ఆఫ్ న్యూ రిలీజ్డ్ ప్రోడక్ట్ గ్యారంటెడ్. 1350 mAh బ్యాటరీ రెండు దొరుకుతున్నాయి మనకి దీంట్లో. నెక్స్ట్ ఏంటిదంటే ఇది J మౌంట్ అనమాట. ఇది మనకి హెల్మెట్కి అండ్ బైక్కి ఎక్కడైనా అటాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా బ్యాక్ డోర్ అనమాట. ఇది ఇక్కడ మనం ఒకవేళ అండర్ వాటర్లో వెళ్ళట్లేదు, మనం బైక్ పెట్టుకోవాలి అండ్ హెల్మెట్కి పెట్టుకోవాలి, మౌంట్ చేసుకోవాలనుకున్నప్పుడు మన వాయిస్ రికార్డింగ్ అనేది సరిగ్గా జరగడం కోసం ఇది పెట్టేయాలన్నమాట బ్యాక్ సైడ్. అండ్ ఇది బ్యాటరీ ఛార్జర్ అనమాట. దీంట్లో బ్యాటరీని ఇన్సర్ట్ చేసి దీంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రిప్స్ ఇచ్చారు, ఇది దేనికి యూజ్ అవుతాయి మనం తర్వాత చూద్దాం. దాంతోపాటు ఇక 2 మౌంట్స్ ఇచ్చారు. ఇది J మౌంట్స్కి అనేది అటాచ్మెంట్స్ అన్నమాట. దీనికి మళ్ళీ మన కెమెరాకి అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ కేబుల్ సేమ్ అటాచ్మెంట్స్ మళ్ళీ. ఇది మన వీడియో బటన్ అండ్ ఇది ఫోటో బటన్. అండ్ మనం ఎప్పుడైతే ఇక్కడ పెట్టేసుకుంటామో దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఈజీగా. ఎప్పుడైనా మనం హెల్మెట్కి ఆర్ బైక్ మౌంట్ చేసినప్పుడు మరి ఆపి మళ్ళీ ప్రెస్ చేయకుండా దీని త్రూ మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు. బైక్ కోసం ఇవన్నీ స్టిక్కర్స్ ఉన్న మౌంట్స్ ఇవన్నీ. అండ్ ఇది బైక్ మౌంట్, ఇది బైక్ పెట్టేయడం కోసం. అండ్ సేమ్ అవే మౌంట్స్ చాలా వచ్చాయి. ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే ఇన్ని యాక్సెసరీస్ అనేది మళ్ళీ సపరేట్గా కొనాలంటే మనం 1500 to 2000 దాకా ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. కెమెరాని మనం చూసుకున్నట్టయితే మొత్తం రబ్బర్ ఫినిష్ ఉంది. చాలా క్లియర్గా అంటే చాలా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. రబ్బరేజ్ అంటే మనం పట్టుకోవడానికి చాలా ఒక ప్రీమియం ఫీల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆకాశో బ్రాండింగ్ అని ఉంది. సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ జూమ్ అప్ అండ్ డౌన్ బటన్. ఇదేమో మైక్రోఫోన్, ఇది స్పీకర్. అండ్ ఫ్రంట్ అనేది మోడ్ బటన్ ఒకటి ఉంది, దీని నుంచి మనం పవర్ ఆన్ చేసుకోవచ్చు. ఇదేమో షటర్ బటన్. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. 720 నుంచి 4K వరకు మనం దీంట్లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కెమెరాలో, నమ్మండి. మనం ఇప్పుడు చెక్ చేయబోతున్నాం దాన్ని కూడా. మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఈ కెమెరా అంత పర్ఫామ్ చేస్తుంది. ఆ గోప్రోకి ఈక్వలెంట్గా గోప్రోలో యాక్చువల్గా హైపర్ స్మూత్ స్టేబిలిటీ అనేది ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా ఇది బీట్ చేస్తుంది. అంత క్లారిటీగా ఉంటుంది ఇది ఈ కెమెరా అనేది. ఇక్కడేమో మైక్రో ఎస్డీ కార్డు పెట్టుకోవడానికి స్లాట్ ఇచ్చారు. అండ్ మినీ యూఎస్బి పోర్ట్ అండ్ ఇది మినీ HDMI పోర్ట్ అనమాట. దీని త్రూ మనం డైరెక్ట్ మన టీవీకి ఆర్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని ఫైల్స్ అండ్ వీడియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ కింద 1/4" థ్రెడ్ ఇచ్చారు దీన్ని, ఎందుకంటే డైరెక్ట్గా ట్రైపాడ్కి ఇంక్లూడ్ చేసుకోవడం కోసం. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బాగుంది అని చెప్పి. అది ఎలాగ ఉందో మనం ఈచ్ అండ్ ఎవ్రీ రిజల్యూషన్లో చెక్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ అనమాట 1080p 60 frames per second. ఎందుకు ఇది మెయిన్ అంటున్నానంటే యాక్చువల్గా మన యూట్యూబ్లోనూ ఈవెన్ మన టీవీలో చూడడానికి కూడా ఈ రిజల్యూషన్ అనేది సరిపోతుంది, కాబట్టి నేను ఇది మెయిన్ అంటున్నాను. చూడండి, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ గైరోస్కోప్ కూడా ఆన్లో ఉంది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ తోటే వస్తుంది వాయిస్ అనేది, ప్లస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు మీరు. అండ్ ఇప్పుడు ఒకసారి రన్నింగ్ చేసి చూస్తాను ఎలా ఉందో, మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు 2K 60 frames per second చేస్తున్నాను. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్తో వస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గైరోస్కోప్ కూడా ఆన్లో ఉంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆఫ్ చేసి తీయడం నాకైతే వేస్ట్ అనిపించింది. ఎందుకంటే మనం అసలు కెమెరా యూజ్ చేసేదే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్, అది క్లియర్గా ఉండడానికి, షేక్ అనేది రాకుండా ఉండడానికి.2K 30 frames per second రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్లో ఉంది. అండ్ గైరోస్కోప్ కూడా ఆన్లో ఉంది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ తోటి మనకి వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి రన్నింగ్ చేసి చూస్తాను. ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తాను. స్టెబిలిటీ అండ్ వీడియో క్లారిటీ అండ్ చూడొచ్చు మనకి ఎలా ఉందో. $2.7K 30 frames per second వీడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు మైక్రోఫోన్ టెస్ట్ చూడొచ్చు అండ్ స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు. హాయ్, నేరో వాటర్లో ఆడదామా? ఎస్. ఇది 4K 30 frames per second రికార్డ్ చేస్తున్నాను. ఎలా క్లారిటీ కూడా ఎలా ఉందో చూడండి, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వాయిస్ ఎలా క్యాప్చర్ చేస్తుందో కూడా చూడండి. హాయ్ చెప్పు. హాయ్. మనం ఇక్కడ చూసాం కదా బాక్స్ మీద 20 मेगापिक्सल, 12 मेगापिक्सल, 10 मेगापिक्सल, 8 मेगापिक्सल, 5 मेगापिक्सल ఈచ్ అండ్ ఎవ్రీ మెగాపిక్సల్లో కూడా ఫోన్ అనే ఐ మీన్ పిక్చర్ క్వాలిటీ అండ్ క్లారిటీ అనేది ఎలా ఉందో కూడా మనం చూద్దాం.